ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు యాభైవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను నేను కొంతకాలమునకు చనిపోయేదను హిత్థీయుడైన ఎఫ్రోను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకుల నన్ను పాతిపెట్టుడు ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మహ్ఫేలా పొలమునందున్నది ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్థీయుడగు ఎఫ్రోను వద్ద కొనెను అబ్రహామును భార్య అయిన సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి అక్కడనే ఈసాకును అతని భార్య రుక్బాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని అబ్రహాము ఆ పొలమును గుహను హిత్ల నుండి కొనెను అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి ముందు మీ తండ్రి యేసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను నీ సోదరులు నీకు కీడు చేసిరి వారు దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను అందుచేత మేము మా తప్పులు క్షమింపమని వేడుకొనుచున్నాము మీ తండ్రి కొలిచిన దేవుడినే కొలుచుచున్న దాసుల మనవి ఇది వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీ బానిసలము అనిరి కాని యోసేపు వారితో భయపడుకుడు నేను దేవుడనా ఏమి మీరు నాకు కీడు తలపెట్టితిరి కాని దేవుడు ఆ కీడును మేలుగా చేసెను ఈనాడు జరిగినట్లుగా బహుప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను మీరేమి భయపడవలదు నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను ఇట్లనుచూ యోసేపు ప్రీతి పూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను తండ్రి కుటుంబము వారితో పాటు యోసేపు ఐగుప్తు దేశములో నివసించెను అతడు నూట పది ఏండ్లు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిము పిల్లలను మూడవ తరము వరకు చూచెను మనషే కుమారుడగు మాకీరు పిల్లలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను అతడు సోదరులతో నేను మరణింపనుంటిని దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును ఆయన అబ్రహామునకు ఈసాకునకు యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకి మిమ్ము కొనుపోవును అనిను దేవుడు మిమ్ము ఆదుకునినప్పుడు ఆ దేశము నుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు అని యోసేపు ఇజ్రాయేలు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను మాట యోసేపు నూట పదివ ఏట చనిపోయెను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తు దేశమున ఒక యందు ఉంచిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు గురువు వలె శిష్యుడు యజమానుని వలె సేవకుడు అయినా చాలును ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంక ఎంత హీనముగా పిలువబడుదురో కదా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులు తిరిగి బోధింపుడు రహస్యముగా మీరు వినిన సత్యమును బహాటముగా ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు ఆత్మను శరీరమును కూడా నరకమున నాశనము చేయగల వారికి భయపడు ఒక కాసుతు మీరు రెండు పిచుకలను కొనగలుగుదురు కాని మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒకటియు నేలకు ఒరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియేయున్నవి కావున భయపడకుడు పిచ్చుకుల కంటే మీ విలువ మిక్కిలి కదా కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివాని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివాని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక